राज्यंग फलालु अंदर की दक्काली एमएलए काले यादय्य चेवेल्ल मंडलंलोने गुंडाल ग्रामंलो डाक्टर बीआर अंबेडकर विग्रह प्रतिष्ठापन कार्यक्रम निर्वहिंचडं जरिगिंदी। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा जातीय दलित स्त्री शक्ति नायकुरालु जांसी गेड्डेम स्थानिक एमएलए काले यादय्य पाल्गोन्नारु। వారు మాట్లాడుతూ అందరూ చదువుకున్నప్పుడే సమాజంలో మార్పు అభివృద్ధి సాధ్యమనేది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆకాంక్ష అన్నారు। అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి వివిధ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు। రాజ్యాంగ ఫలాలు సామాన్యుని దరికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు। ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను అనుసరించాలని ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించారు। గడ్డం జాన్సీ గారు భాగ్య గారు पीएसएन मूर्ति गारु सिद्धोजी गारु रविकुमार गारु स्थानिक सरपंच गारु एमपीपी गारु जेडपीटी गारु अंदर की कार्यक्रम चेयरमैन मरी मुख्य अंबेडकर युवजन संघम सभ्युक अद्यक्ष कार्यवर्ग सभ्युंद गुंडाल ग्राम पेदलू पेर पेर हृदयपूर्वक धन्यवाद। 130वा बाबा साहेब अंबेडकर गारी 130वा जन्मदिन सदर्भंग ఇంకా రెండు రోజులు ఉన్నది అయినప్పటికీ కూడా అడ్వాన్స్ గా ఆ రోజు అయితే అడావిడి అయితేన్న ఉద్దేశంతోని ఈ రోజు ఏర్పాటు చేసుకున్న అందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కార్యక్రమాలు। మరి అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి మనమందరం కూడా ఐక్యమత్యంగా సామాజిక కార్యక్రమాలు గాని సామాజిక సేవలు గాని చేసి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఇతరులు ఆకర్షించుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని మీ యువజన సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా కోరుతూ మరి కార్యక్రమాన్ని గడ్డం జాన్సీ గారికి వాళ్ళ బృందానికి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను। ఈ రోజు గుండాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది। ఆ మహనీయుని విగ్రహావిష్కరణ ఏ రాష్ట్రంలో లేనంతగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటుంది, అది జగమెరిగిన సత్యం। అయితే ఈ రోజు గుండాల గ్రామంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే కులాలకు మతాలకు అతీతంగా రాజ్యాంగ నిర్మాతని రాజ్యాంగ నిర్మాతగానే చూస్తూ ఈ రోజు అందరూ కలిసి ఇక్కడ ఈ అంబేద్కర్ మహనీయుని విగ్రహం ఆవిష్కరించడం అనేది అతి గొప్ప విషయం। ఆ మహనీయునికి నిజమైన నివాళి, ఆయన కోరిన సమానత్వం వైపు స్వేచ్ఛ వైపు ఈ గుండాల గ్రామం పని చేస్తుంది।